తెలుగు సినీ పరిశ్రమలో మరోమారు డ్రగ్స్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. గతంలో కూడా టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పై ఇలాంటి ఆరోపణలు రావటం విచారణ కూడా ఎదుర్కోవటం సంచలనంగా మారింది. మరల అలాంటి లీడ్ ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడింది. ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపి చౌదరి కాల్ లిస్ట్ లో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సో అందులో నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొన్ని ఛానల్స్ నోటికి వచ్చినట్టు మాట్లాడాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. పలు బ్లాక్ బస్టర్ తెలుగు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా తెలుగులో కబాలి డబ్బింగ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన కేపి చౌదరి అలియాస్ సుంకరి కృష్ణప్రసాద్ చౌదరి డ్రగ్స్ తో ఇటీవల పోలీసులకు పట్టుబడిన విషయం తెలుసుందే. సినీ రంగంలో నష్టాలు రావడంతో కేపి చౌదరి డ్రగ్స్ దందా మొదలుపెట్టినట్లుగా విచారణలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. గోవాలో డ్రగ్స్ సరఫరాదారుడు నైజీరియా దేశస్థుడు ఇబుజర్ అలియాస్ గ్రబియాల్ వద్ద 100 షీట్ల కొకైన్ కొని కారులో తీసుకెళ్తుండగా కేపి చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ కోణం వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. కేపి చౌదరి నుంచి సంచలన విషయాలను కూడా రాబట్టినట్లుగా తెలుస్తోంది. కేపి చౌదరి కాల్ లిస్ట్ ని డీకోడ్ చేసిన పోలీసులు కేపి చౌదరి బిగ్ బాస్ ఫేమ్ నటి మధ్య 100 ఫోన్ కాల్స్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఆ కేస్ కి నాకు ఎంత సంబంధం ఉండింది అనేది నేను కూడా చెప్పగలుగుతాను, ఎందుకంటే నా దగ్గర కూడా నా కాల్ లిస్ట్ ప్రూఫ్లు ఉన్నాయి. అది మాత్రమే కాదు, టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ ఫేమస్ అయిన మరో నటి అలాగే టాలీవుడ్ కి చెందిన కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేరు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కొందరు రాజకీయ నేతల కుమారులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఫోన్ కాల్స్ పై విచారణ జరపగా కేపి చౌదరి నోరు మెదపలేదని తెలుస్తోంది. అయితే విచారణలో 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లుగా కేపి చౌదరి అంగీకరించాడని అందులో బడాబాబుల పేర్లు పలువురు యువతుల పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాల్ లిస్ట్ మాత్రమే కాకుండా కేపి చౌదరి బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలించిన పోలీసులు ఆయన అకౌంట్స్ లో భారీగా నగదు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా గుర్తించారు. ముఖ్యంగా అనుమానాస్పదంగా ఉన్న 11 ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తెలుగు బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన నటిదే అని తెలుస్తోంది. అయితే ఈ మధ్య ఏ విధంగా పాపులర్ అయిందో తెలియదు, కానీ జూనియర్ సమంతగా పేరున్న ఆమె ఆ తరువాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన కొన్ని వీడియోల ద్వారా మరింతగా ఫేమస్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 2 మిలియన్ ప్లస్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు సినిమా అవకాశాలు లేకపోయినా విదేశాల్లో షికార్లు చేస్తూ లగ్జరీ లైఫ్ ని కొనసాగిస్తుంటుంది. ఇప్పుడు ఆమె పేరు బయటికి రావడంతో ఆమె లగ్జరీ లైఫ్ కి కారణం ఇదేనంటూ అప్పుడే కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్. ఇక కేపి చౌదరి గురించి చెప్పాలంటే రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని కేపి చౌదరి నిర్మాతగా తెలుగులో డబ్ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు వంటి చిత్రాలకు కేపి చౌదరి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. సినీ రంగంలో భారీ నష్టాలను చవిచూసి గోవాకు ముఖం మార్చాడు. అక్కడ ఓహెచ్ఎం అనే క్లబ్ ను నిర్వహిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి గోవాలో వసతి కల్పించేవాడు. క్లబ్ వ్యాపారంలోనూ నష్టాలు రావడంతో డ్రగ్స్ దందాకు తెరదీశారు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కాడు.